హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్స్ లాక్ ఛానల్. నిన్న నేను మీకు క్రిస్మస్ ఈవెంట్స్ని క్రిబ్ అది రెడీ చేశాను కదా, అది చూశారు. ఈరోజు నేను రిమైనింగ్ వీడియో షేర్ చేస్తున్నాను, అంటే స్నో మ్యాన్ ఎలా చేసాం, స్నో వరల్డ్ ఎలా చేసాం, ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. స్నో వరల్డ్ తయారు చేయడానికి ఫస్ట్ థర్మాకోల్ షీట్ తీసుకోవాలి. చూసారా, థర్మాకోల్ షీట్ తీసుకునేక ఇగోండి, ఇవి మౌంటైన్ షేప్లో పెట్టాము కదా, అది ఇంకా ఈ టూ అండి హట్, అదే సేమ్ అలాంటి దానికి కట్ చేసి బ్లాక్ పెయింట్ వేసేసామండి. అది చిన్న టూ హట్స్ తయారు చేసాం. ఇప్పుడు మౌంటైన్ షేప్ రావడానికి దాని మీద పల్చటి క్లాత్ వేస్తున్నాం. యాక్చువల్గా వైట్ క్లాత్ వేస్తే బాగుంటుంది, బట్ అక్కడ మాకు వైట్ క్లాత్ అవైలబుల్ లేక రెడ్ది పెట్టేసాం. అంటే ఇప్పుడు ఇందాక నేను మౌంటైన్ లైన్ షేప్ చూపించి దానికి కవర్ చేసి ఫెవికోల్తో చక్కగా గమ్మ దంటించేస్తే ఒక మౌంటైన్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా గమ్మ అది అప్లై చేసేయాలి. మొత్తం అలాగే గమ్మది అప్లై చేశాక దాని మీద మళ్ళీ మనం కాటన్ పెట్టాలండి. ఈ విధంగా మొత్తం గమ్మది అప్లై చేశాక కాటన్ తీసుకోవాలి. ఈ కాటన్ చూసారా, కాటన్ బండల్ దొరుకుతుంది, ఆ కాటన్ని లేయర్ లేయర్గా ఓపెన్ చేయాలండి. అది ఇలా తీస్తే లేయర్ లేయర్గా ఓపెన్ అవుతుంది. చూసారా ఎలాగా ఆ లేయర్ ఆ మౌంటైన్ని కవర్ చేసేయాలి. వైట్ క్లాత్ ఎందుకన్నానంటే ఇప్పుడు అర్థమైందా, వైట్ కాటన్ పెడుతున్నాం కదా, సో వైట్ క్లాత్ పెడితే కొంచెం కవర్ అవుతుందని. రెడ్ పెట్టిన ప్రాబ్లం ఏం లేదండి, కాటన్ కొంచెం ఎక్కువ వేసి కవర్ చేసేస్తాం. ఇది ఈ విధంగా మొత్తం మౌంటైన్ అంతా కాటన్తో కవర్ చేసేయాలి. అక్కడ చిన్న మౌంటైన్ చూసారు కదా, ఇక్కడ పెద్ద మౌంటైన్ రెడీ చేశారు. ఇక్కడ వైట్ చార్ట్ పేపర్ తీసుకొని మౌంటైన్ షేప్లో అలా పెట్టాను. చూసారా, ఇది చార్ట్ పేపర్, ఇది వైట్ కలర్ది. ఇగోండి, ఈ చార్ట్ పేపర్కి లైట్గా గమ్ అప్లై చేసి ఈ కాటన్ని అలాగా లేయర్ లేయర్గా పెట్టేస్తే ఇది ఒక మౌంటైన్ తయారైపోతుంది. ఇప్పుడు కాటన్ అండి మొత్తం థర్మోకోల్ షీట్ మొత్తం ఇలాగ అంటించుకొని రావాలి. చూసారా, అంటే కాటన్ ఎలా అనిపిస్తుంది అంటే ఒక స్నోలా అనిపిస్తుంది కదా. మొత్తం ఆ షీట్ నేను చూపించాను కదా స్టార్టింగ్, ఆ షీట్ అంతా కాటన్తో కవర్ చేసేయాలి. ఇలాగ మొత్తం కవర్ చేసాక ఈ విధంగా కనబడుతుంది. దానిపైన స్లజ్ పెట్టాం, ఇది నిన్న చూపించాను కదా మీకు, అది స్నో వరల్డ్ కోసమే. అంటే ఇక్కడ శాంటా క్లాస్ వస్తారు. ఇవ్వండి, ఫైనల్గా అయితే మొత్తం స్నో వరల్డ్ అయితే రెడీ అయిపోయింది. మొన్న ఫ్లవర్ బంచెస్ ఎలా చేయాలో చూపించాను కదా, అది ఇవ్వండి. మౌంటైన్ హట్ పైన కొంచెం అలాగా కాటన్ స్ట్రెచ్ చేశారు, స్లజ్ పెట్టాం. శాంటా క్లాస్ ఇది షాప్లో తీసుకున్నామండి, శాంటా క్లాస్. నన్ను ఇవి టీస్ నిన్న చూపించాను కదా, అది మొత్తం మీద చక్కగా అందమైన స్నో వరల్డ్ అయితే రెడీ అయిపోయింది.
ఈ శాంతా క్లాస్ తీసుకెళ్తున్న గిఫ్ట్స్ కూడా మేమే రెడీ చేసామండి. థర్మాకోల్ వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా, దాన్ని గిఫ్ట్ ప్యాక్గా ప్యాక్ చేసాము. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అండి, మేము డిస్ప్లే బోర్డ్ డెకరేషన్ కోసం స్నో మ్యాన్ చేస్తున్నాం. ఇది చాలా సింపుల్ అయిన స్నో మ్యాన్, ఏమీ లేదు. వైట్ చార్ట్ పేపర్ తీసుకున్నాం, బాడీని ఓవల్ షేప్లో కట్ చేసాం, హెడ్ని రౌండ్గా కట్ చేసాం. నెక్స్ట్ స్కార్ఫ్ ఉందా, అది కూడా రెడ్ కలర్ పేపర్తో కట్ చేసి పెట్టేసాం. బ్లాక్ కలర్ పేపర్స్తో ఐస్, ఎల్లో కలర్ చార్ట్ పేపర్తో నోస్ అది చేసి బటన్స్ అది నీట్గా పెట్టేసాం. ఈ స్నో మ్యాన్ అండి నేను విజయ టీచర్ కలప్ చేసాం. చూడడానికి అయితే భలే ముచ్చటగా అనిపిస్తుంది, బుజ్జి స్నో మ్యాన్ అండి. ఎంత క్యూట్గా ఉందో, ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా. నచ్చిందండి స్నో వరల్డ్ అండ్ స్నో మ్యాన్. నెక్స్ట్ డిస్ప్లే బోర్డ్లో ఇంకేమేమి రెడీ చేసాం నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.